ప్రేమించానన్నాడు, పెళ్లి చేసుకుంటానన్నాడు, నువ్వు లేకుంటే బ్రతకలేనన్నాడు, నమ్మించాడు, నాలుగేళ్లు సహజీవనం చేశాడు, చివరికి పెళ్లి చేసుకోమంటే నువ్వెవరో తెలీదు, ఏం చేసుకుంటావో చేసుకోమన్నాడు. తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి నాలుగు నెలలైనా తిరిగి రాలేదు. ఎందుకని రాలేదని అడిగితే నీతో ఎలాంటి సంబంధం లేదు, దిక్కున్న చోట చెప్పుకోమన్నాడు. అంతే, యువకుని అడ్రస్ తెలుసుకుని యువతి నేరుగా టంగుటూరులోని యువకుని ఇంటికి వచ్చింది. తనకు న్యాయం చేయాలని యువకుని ఇంటి ముందు ధర్నాకు కూర్చుంది. టంగుటూరుకు చెందిన పూనాటి అరవింద్ సాయి హైదరాబాద్ నగరం మణికొండకు చెందిన సహస్ర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి నాలుగేళ్లుగా సహజీవనం చేసిన తరువాత పెళ్లి చేసుకోమంటే తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వస్తానని చెప్పి మొహం చాటేశాడని యువతి సహస్ర ఆరోపించారు. యువకుని ఇంటి ముందు ధర్నాకు కూర్చుంది. తనను వివాహం చేసుకోవాలని పట్టుబట్టింది. టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే తనను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువకుని బంధువులు, అధికార పార్టీ నాయకులు తనను బెదిరిస్తున్నారని చెబుతున్నారు. మూడు రోజులుగా ఇంటి ముందు కూర్చొని ఉండే అత్త అరవింద్ సాయి ఇద్దరు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారని పేర్కొంది. మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు తనకు న్యాయం చేయాలని కోరుతుంది. మేము హైదరాబాద్ లో ఒకే ఏరియాలో ఉన్నామండి, ఎక్కడా లేము. అక్కడ దగ్గర దగ్గర కొన్ని వేల మందికి తెలుసు మేము భార్యాభర్తలం అని. మాకు జరిగింది కాబట్టి తెలుసు కదండి, జరగకపోతే తెలియదు కదండి. ఇప్పుడు లీగల్ గా ప్రూఫ్ చూసామని నేను చూచలేను, కానీ మీకు ఎన్ని ప్రూఫ్స్ కావాలో, దేని గురించి కావాలో కూడా నేను చూపించగలను అండి. విత్ లైఫ్ ప్రూఫ్ చూపించగలను అండి మీకు. ఏ విషయంలో అయినా మీకు అడౌట్ అక్కర్లేదండి. మీకు ఎట్లా పరిచయం అయ్యిందండి? తనే పరిచయం చేసుకున్నాడు అండి ఫోన్లో. నా ఫోన్ నెంబర్ ఎక్కడి నుంచో తీసుకొని నాకు ఫోన్ చేశాడు. అప్పుడే కరెక్ట్ గా మా అమ్మ అమ్మగారు చనిపోయారు. ఆ వీక్ నుంచి చక్కగా క్యాష్ చేసుకుని దగ్గర అయ్యాడు. ఇంకప్పటి నుంచి మేము విడిపోలేదు, కలిసే ఉన్నాం. ఇప్పుడు మా నాన్నగారు చనిపోయారని అక్కడ అంటే ఉద్యోగం లేదండి, ఎక్కడా పని చేయలేదు. నా దగ్గర ఉన్నాయి కాబట్టి మొన్నటి వరకు వాడాడు, చేశాడు, కొనుక్కున్నాడు, తిరిగాడు, అంతా జరిగింది. నేను ప్రజెంట్ ఖాళీ అండి, నాకు డాగ్ బిజినెస్ ఉంది. డాగ్ బిజినెస్ ఉందండి. నాలుగు రోజులు ముందే వచ్చాడు, మూడు రోజులు ఇదే టంగుటూరులో ఉంటే పోలీసులు పనిచేయలేదు. పోలీసులు పనిచేయనివ్వకుండా చేశారండి. పోలీసులు పనిచేయలేదని తప్పు, పోలీసుల్ని పనిచేయనివ్వకుండా చేశారు. ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది, నాకు సాయం చేయండి అంటే ఒక్క మనిషి రాలేదండి. ఇదేంటి, ముందు రెండు మూడు గంటలు కూర్చుంటే చోద్యం చూసినట్టు చూశారు, కానీ జనాలందరూ వచ్చాయి. ఏమైందమ్మా, ఎందుకు వచ్చావు, అసలు ఎవరమ్మా నువ్వు అని అక్కడ అడగల. వాళ్ళ తప్పు కాదండి అది, భయపడి అమ్మో ఇప్పుడు ఈ అమ్మాయిని అడిగితే రేపు వాళ్ళు వచ్చి మమ్మల్ని కొడతారేమో, తిడతారేమో, మమ్మల్ని వేదిలో కూడా ఉండనివ్వరని భయపడి సార్. బెదిరింపులు కాదు సార్, ఇప్పుడు ఇక్కడికి వచ్చానా సార్, ఈ రాత్రి నేను కనుక ఇక్కడ ఉంటే పొద్దున వరకు మీకు నా శవమే కనిపిస్తా సార్. ఎవరి నుంచి వచ్చాయండి బెదిరింపులు? తెలియకుండా మాట్లాడాలి, నేను చిన్నపిల్లని కాదు సార్, మీరు పిచ్చోళ్ళు కాదు సార్, అర్థం చేసుకోండి సార్. ఇప్పుడు ఇందాక వాళ్ళ అమ్మగారు వచ్చి నాన్న ఇష్టం వచ్చినట్టు మాట్లాడి కొంచెం లేట్ అయితే కనుక సార్, కొంచెం లేట్ అయితే ఈ మీడియా వాళ్ళు కనుక రాకపోయి ఉంటే నన్ను కొట్టేవాళ్ళు. నలుగురు ఐదుగురు ఆడాలని వేసుకొని వచ్చింది, అందరూ నా మీద కెగబడ్డారు, వీళ్ళని చూసి పారిపోయారు వాళ్ళు. ఆ వీడియో కూడా నేను మీకు చూపిస్తాను సార్. మా అబ్బాయి పేరు ఎందుకు తీసుకున్నాను, నీకేం మరి మీ అబ్బాయికి ఏం సంబంధం అని. పరీక్ష ఏదైనా, ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమిదే. మార్కులైనా, ర్యాంకులైనా, గ్రేడులైనా, ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల, సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ.